ఎక్స్పెక్ట్ చేశారు అంత మంది మీ ఊర్లో ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఆ కుటుంబాలు ఏమైనా మీకు తెలుసా? అబ్జర్వ్ చేస్తుంటాము, 20 మందికి ఎక్కువైతే పెళ్లి కొడుకే పట్టుకెళ్ళిపోతుందని చెప్పాను లేదు. వెంట మీరు ఇదే అవకాశం మిగిలింది అనుకోండి ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. వాస్తవంగా చాలా మంది అలాగే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు అడుగుతారా మీరు ఎందుకు పెట్టినారు ఫంక్షన్? ఎవరు అడుగుతారు? ఎవరని అడిగిన ఎవరు పెట్టలేదు అనుకు. మనిషికి 1000 రూపాయలు చెప్పినా మీరు చెప్పింది దీని ప్రకారం అయితే ఎంత ఎంత కట్టాలి? కట్టేయండి, ఇప్పుడు కట్టేయండి. మీ స్టేట్మెంట్ ప్రకారం కట్టేయండి. ముందు మ్యారేజెస్ సంబంధించి కూడా ఓన్లీ 20 మందికే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. 20 మంది పైన ఉంటే వాళ్ళందరికీ కూడా సరైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని అందరికీ హెచ్చరించడం జరిగింది. ఆ ప్రకారం ఈరోజు సిడి పంచాయతీ చంద్రయ్యపేటలో ఒకరికి మేము పర్మిషన్ ఇచ్చాం 20 మందికే, కానీ వాళ్ళు 200 మంది పైన వంటలు అన్నీ కూడా తయారు చేస్తున్నారు అనేసి మాకు సమాచారం అందడంతో స్థానిక ఎస్ఐ గారితో నేను కూడా వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తాం. అన్నీ మాకు అన్ని సమాచారం అంతా కరెక్ట్గా ఉన్నదని తెలిసిన తర్వాత వాళ్ళకు అక్కడ ఎస్టిమేట్ ప్రకారం 200 వరకు ఉన్నారు కాబట్టి పై అధికారుల సూచనల ప్రకారం ఎంతమంది 20 మంది పైన ఎంతమంది ఉన్నా వాళ్ళు ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున జరిమానా వేయాలని ఆదేశించడంతో ఆ 200 మందికి కూడా 2 లక్షల చొప్పున జరిమానా విధించి ఇమీడియట్గా వాళ్ళకు రసీదు విఆర్ఓ ద్వారా ఇప్పించడం జరిగింది. ఇది ఎందుకంటే మేము కక్ష సాధింపు కాదు, కానీ దీనివల్ల ఆ గ్రామంలో ఆ పెళ్లి జరుగుతున్న ఆ గ్రామంలోనే 7 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మా భయం అది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఈ దీనికి ఈ భోజనాలు కట్టాలని వచ్చేటప్పుడు వాళ్ళు కలిసిపోతే అది అంత ప్రమాదం అనేది అదే మేము ఆలోచనలో ఉన్నాం. కానీ ఇతరత్ర ఇంకా వాళ్ళ మీద కక్షాదింపు కాదు, కానీ ప్రజలను ఒక సక్రమంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ అపరాధ రుసుము వసూలు చేస్తున్నాం. వాళ్ళకు కూడా సరైన సూచనలు ఇచ్చి అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా పంపించడం జరిగిపోయింది.